హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ చంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్ కెమెరా పెట్టేదన్న వీడియో తీసినప్పుడు జస్ట్ 1 మినిట్కే మనకి 100 MB లేదంటే 150 MB ఇట్లా 1 మినిట్కే మనకి చాలా మెమరీ అయితే వేస్ట్ అవుద్ది. సో అలా కాకుండా మీరు ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వీడియోని యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు జస్ట్ 1 మినిట్ ఉండేది మీకు 5 MB లేదంటే 10 MB 20 MB లోపే డౌన్లోడ్ అవుద్ది. సో క్వాలిటీ లాస్ కూడా ఏమీ లేకుండానే డౌన్లోడ్ అవుద్ది. బట్ ఇక్కడ మన మొబైల్ కెమెరాతో వీడియో తీసినప్పుడు మాత్రం చాలా మెమరీ వేస్ట్ అవ్వడం, మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది చాలా వరకు కూడా వేస్ట్ అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మన మొబైల్ కెమెరాతో తీసిన వీడియోస్ని ఎలా కంప్రెస్ చేయాలనేది తెలుసుకుందాం. సో అలాగే వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ముందుగా మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం ద్వారా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ వెళ్ళిద్ది. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మీ మొబైల్లో వీడియోస్ కంప్రెస్ చేయడానికి మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్లో మీకు ఇక్కడ చాలా యాప్స్ అయితే వస్తాయి. సో ఇందులో ఇక్కడ ఫస్ట్ యాప్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, వీడియో కంప్రెసర్ అని చెప్పేసి. సో మీరు దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు యాప్ని ఇంకా ఈజీగా ఇన్స్టాల్ చేసుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓపెన్ బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఫస్ట్ టైం యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇక్కడ అలో చేయాలి. సో ఇక్కడ అలో చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన 2 ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ యాప్లో మీకు వీడియో కంప్రెస్తో పాటు ఫోటో కంప్రెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు యాప్ని యూజ్ చేసుకుని ఫోటో కంప్రెస్ చేయొచ్చు, అలాగే వీడియో కూడా కంప్రెస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రాక్టికల్గా నా మొబైల్ గ్యాలరీ నుంచి ఒక వీడియో అనేది ఇంపోర్ట్ చేసి దాన్ని కంప్రెస్ చేసి టెస్ట్ చేద్దాం ఎలా కంప్రెస్ అవుతుంది అనేది. సో ఇక్కడ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కంప్రెస్ వీడియోని క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ గ్యాలరీలో వీడియోస్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసిద్ది. సో నేను ఇక్కడ కెమెరా అని చెప్పేసి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి వీడియోస్ అన్నీ టైం కనిపిస్తుంది, అలాగే మనకి మెమొరీ సైజ్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి థర్డ్ వీడియో కనిపిస్తుంది కదా, దీని ఫైల్ సైజ్ వచ్చేసి మనకి 46.9 MB అనేది ఉంది, అలాగే టైం డ్యూరేషన్ వచ్చి మనకి 31 సెకండ్స్ వరకు అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ వీడియో అయితే సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ వీడియో అనేది యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయింది. ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని కంప్రెస్ చేయాలంటే మనకి ఇక్కడ కంప్రెస్ వీడియో అని కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ మనకి కస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోని మనకు నచ్చిన విధంగా అయితే కంప్రెస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి వీడియో కంప్రెషన్ అంటే యాక్చువల్గా దానికి ప్రతి వీడియోకి మనకి బిట్ రేట్ అనేది ఒకటి ఉండిద్ది. సో ఆ బిట్ రేట్ అనేది మనం డిక్రీజ్ చేసినట్టయితే వీడియో అనేది కంప్రెస్ చేయొచ్చు. మనం బిట్ రేట్ని ఎంత డిక్రీజ్ చేస్తే వీడియో అనేది అంత ఎక్కువగా అయితే కంప్రెస్ అవుద్ది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో యొక్క బిట్ రేట్ అనేది మనకి 12,000 వరకు అయితే ఉంది. సో ఇప్పుడు ఈ బిట్ రేట్ని మీరు సింపుల్గా 100% నుంచి మీరు ఇలా డిక్రీజ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఫైల్ సైజ్ కూడా డిక్రీజ్ అయింది చూసారా. సో ఇక్కడ ఒరిజినల్ మనకి 46.9 MB వరకు అయితే ఉంది, మనం కంప్రెస్ చేసింది 27.1 MB వరకు అయితే ఉంది. మనకి రెజల్యూషన్ కూడా కింద చూపిస్తుంది, మీరు ఒకవేళ రెజల్యూషన్ తగ్గించుకోవాలంటే దీన్ని డిక్రీజ్ చేయండి. సో ఇక్కడ రెజల్యూషన్ అయితే నేను ఒరిజినల్లే సెట్ చేశాను 1280x720 అని. సో ఇక్కడ మనకి ఫైల్ సైజ్ అనేది 28 MB వరకు అయితే వచ్చింది. దీన్ని ఇంకా మీరు డిక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ బిట్ రేట్ని ఇంకొంచెం డిక్రీజ్ చేసినట్టయితే మనకి ఇక్కడ 21.6 MB వరకు అయితే వచ్చింది. సో ఇప్పుడు మీకు 46.9 MB ఒరిజినల్ అయితే మీకు కంప్రెస్ చేసిన తర్వాత 21.6 MB అనేది మీకు ముందే చెక్ చేసుకోవచ్చు, మీరు ఎంతవరకు కంప్రెస్ చేయాలో అంతవరకు అయితే కంప్రెస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎంత కంప్రెస్ చేయాలనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వీడియోని కంప్రెస్ చేయాలంటే ఇక్కడ కింద కంప్రెస్ వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కంప్రెషన్ అనేది ప్రాసెస్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో కంప్రెస్ అయిన తర్వాత ఎలా ఉంది, అలాగే ఒరిజినల్ వీడియో ఎలా ఉంది అనేది ఇక్కడ మనం కంపేర్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఇక్కడ కంప్రెస్ చేసిన వీడియో అనేది ఒరిజినల్ వీడియోతో కంపేర్ చేస్తే వీడియో క్వాలిటీ అనేది ఏమాత్రం కూడా రిడ్యూస్ అవ్వలేదు. సో మీరు యాప్ని యూజ్ చేసుకుని మీ మొబైల్ కెమెరాతో తీసిన వీడియోస్ అన్నీ కూడా కంప్రెస్ చేసుకోవచ్చు, అలాగే మీరు యాప్ని యూజ్ చేసుకుని ఫోటో కంప్రెషన్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో కంప్రెషన్ యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, టెక్ చంద్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.